వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో కాంగ్రెస్కి కొన్ని కష్టాలు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎక్కువ అవుతుంది కాంగ్రెస్లో అంటూ నేతలే చెప్పుకొస్తుంటారు, కానీ అది కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లందరూ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రోజుకో కష్టాలు రోజుకో చిక్కులు తెచ్చిపెడుతూ కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే విధంగా తెలంగాణలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ నేతలే. అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఈ విధమైన పరిస్థితి వచ్చింది, డిస్కస్ చేద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ చేసి రావు. నమస్తే రావు గారు. నమస్తే. సార్, ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? సొంత పార్టీ నేతలే కొంత కష్టాలు తీసుకొస్తూ కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచే పరిస్థితిలో తీసుకెళ్తున్నారు, అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ గడ్డుకాలం అంటే? సో ఒకటి, వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి మీద చెప్తున్నారు రాజేష్. అయితే రేవంత్ రెడ్డి మీద అందరూ ముక్తి కంఠంతో చెప్తున్నారు సీనియర్లు. అంటే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో వచ్చేసి ఆయన వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు? దాదాపు 3 సంవత్సరాలు పైన అయింది ఆయన పార్టీలోకి వచ్చి. 3 సంవత్సరాల క్రితం పార్టీలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తన పందాన్ని కొనసాగించుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరితో కలిసి, ఈ లీడర్లందరితో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేస్తూ పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. పిసిసి అధ్యక్షుడు కావడానికి సంవత్సరం పాటు దాదాపు కసరత్తు చేశారు. సంవత్సరం ముందు నుంచి వీళ్ళందరూ సీనియర్లకు సంబంధించిన అందరి అభిప్రాయాన్ని కానీ, తర్వాత క్యాడర్ అభిప్రాయము, డిసిసిల అభిప్రాయము వీళ్ళందరూ తీసుకున్న తర్వాత ఉన్న వాళ్ళల్లో మెరుగైనటువంటి వాళ్ళు ఎవరు అనేది లెక్కేసిన తర్వాత ఏఐసిసి రేవంత్ రెడ్డిని పిసిసిగా చేయడం జరిగింది. అనేక సర్వేలు కూడా చేసుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చేశారు. అప్పుడు సీనియర్లు ఏఐసిసి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మాకు ఓకే అని చెప్పి ఇదే సీనియర్లు చెప్పారు. ఆ రోజున ఒక కొంతమంది మాత్రం వ్యతిరేకించారు. సహజంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు, సమర్థించేటువంటి వాళ్ళు ఉంటారు. సమర్థించేటు అంటే పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఎక్కువ పాజిటివ్ ఉన్న వైపు ఒక నిర్ణయం తీసుకుంటారు, అధిష్టానం ఏదైనా సరే, ఏ అధిష్టానమైనా కానీ. సో అదే కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే మేము, మాది ఫైనల్, సోనియమ్మ ఏం చెబితే అదే ఫైనల్ అన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ తీరా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయి బాగా. ఎందుకు ఈగో ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇక్కడ సీనియర్స్ని, కేవలం సీనియర్స్నే తప్పు పట్టడానికి కూడా లేదు. రేవంత్ రెడ్డి కూడా కొన్ని బహుశా అనుభవం లేనితనమో, లేకపోతే రాజకీయాల్లో 15 సంవత్సరాల పీరియడ్లోనే ఆయన అత్యంత ఉన్నతమైనటువంటి పిసిసిగా చేరడం జరిగింది. సో దీంతో పైగా ప్రాంతీయ పార్టీలో మాత్రం ఆయన పనిచేశాడు, జాతీయ పార్టీలో పనిచేయలేదు. గతంలో ప్రాంతీయ పార్టీలో ప్రత్యేకించి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఏకస్వామి పార్టీ అది, ఒకళ్ళు మాత్రమే నిర్ణయం. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయమే ఫైనల్. చంద్రబాబు నాయుడుకి దగ్గరగా, బాగా దగ్గర అయ్యాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి దగ్గర అయిన తర్వాత ఇంకా ఆ పార్టీలో ఎవరితోటి పని లేదు ఆయనకి, కేవలం చంద్రబాబు నాయుడుతోటే ఆయనకి పని. చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకుంటాడు, ఏదైనా చేస్తాడు. ఆయన ఏ సమావేశాలు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా కొన్ని సమావేశాలకు వచ్చేవాళ్ళు కదా ఆయన. పార్టీ ఇచ్చిన పిలుపు సంబంధించినటువంటి కొన్ని సమావేశాలకు కానీ కీలకమైనటువంటి మీటింగ్లకు కూడా వచ్చేవాడు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడుకి చెప్తే సరిపోతుంది, ఇంకెవరూ చెప్పవసరం లేదు అన్నటువంటి ఒపీనియన్ అది పాతుకుపోయి ఉంటుంది ఆయనకి. సో దాంతో తెలుగుదేశం పార్టీలో కూడా మిగతా వాళ్ళందరితో కలిసి పోరాటాలు చేయడం, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు చేయటం అనేది మిగిలినటువంటి వాళ్ళలాగా యాక్టివ్గా అప్పుడు కూడా ఆయన ఉండేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా స్పెషల్, నా స్పెషల్ రూటు, నా సపరేటు అనేటువంటి యాంగిల్లోనే ఉండేవాడు. ఇప్పుడు జాతీయ పార్టీకి వచ్చేటప్పటికి, జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ స్టైల్ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైనటువంటి స్టైల్ ఆఫ్ ఆపరేషన్ కొనసాగించాడో అదే స్టైల్ ఆఫ్ ఆపరేషన్ కొనసాగించాలని భావించు ఉండొచ్చు బహుశా. అందుకే నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తోటి సరిపోతుంది, వీళ్ళందరూ నాకు సంబంధం లేదనే యాంగిల్లో బహుశా ఎల్లుండొచ్చు. సో అది భూమిరా మాణిక్యం ఠాకూర్ విషయాన్ని కూడా కొంత విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ మాణిక్యం ఠాకూర్ ఒకటైపోయారు, వీళ్ళిద్దరూ అధిష్టానాన్ని తప్పుతో పట్టించే దిశగా అడుగులు వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా నిన్న మరిశేజ రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే ఎందుకు అలాంటి సునీల్ కొనుగోలు కూడా విమర్శిస్తున్నారు అలాంటి అనుమానాలు, అలాంటి అపవాదుల్ని ఎందుకు సీనియర్లు తెర మీదకు తీసుకొస్తున్నారంటే, రేవంత్ రెడ్డి మీద అనేక సార్లు వాళ్ళు అసంతృప్తిని వెళ్ళగెక్కారు. రేవంత్ రెడ్డి మీద అసంతృప్తిని ఎవరి దగ్గర వెళ్ళగెక్కాలి? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్య ఠాగూర్కి చెప్పాలి. మాణిక్య ఠాగూర్కి అనేక సార్లు చెప్పారు. మాణిక్య ఠాగూర్ ఏంటి చూసి చూడనట్టు పట్టి పట్టినట్టు వ్యవహరించారు. ఆ తర్వాత కేసి వేణుగోపాల్ దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, ఆయన కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఇక సునీల్ కొనుగోలు అంటే సర్వేలు ఇవన్నీ కూడా చేసి రేవంత్ రెడ్డికి అన్ని అనుకూలంగా ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్. అంటే ఇవేంటంటే అనేక సందర్భాల్లో పై స్థాయికి తీసుకెళ్ళినప్పటికి కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళందరూ ఒకటేనేమో
అనేటువంటి అభిప్రాయానికి నిన్న కామెంట్స్ కూడా చూస్తే రాహుల్ గాంధీకి ఏప్రిల్లో నేను విజ్ఞప్తి చేశాను పార్టీలో ఇలా జరుగుతున్నాయని చెప్పి, కానీ ఇదంతా అంతర్గతంగా చర్చించుకునే అంశాలు ఒక మెకానిజం ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా 4 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా అలాంటి మెకానిజం ఏమి ప్లేస్ అవ్వలేదు అని అంటే ఓ రకంగా అధిష్టానానికి ఏఐసిసిని కూడా ఆయన టార్గెట్ చేసినట్టుగా కదా. అంటే ఒకటేంటంటే ఇక్కడ మర్రి శశిధర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, ఆయన కాంగ్రెస్ పార్టీకి డెడికేటెడ్ పొలిటీషియన్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుంచి కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోవాలని చెప్పేసి స్వతహాగా అనుకునేటువంటి లీడర్ అయితే కాదు. కానీ ఆయన ఏమంటున్నాడు, రాహుల్ గాంధీకి చెప్పాను, రాహుల్ గాంధీ మెకానిజం ఏర్పాటు చేస్తాను అంటున్నాడు అని చెప్పి చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశంలో అనేక రాష్ట్రాల్లో శాఖలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా అన్నే ఇబ్బందులు ఉంటాయి. ఈ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, ఫిర్యాదులు ఇవన్నిటిని కూడా ఎవరు మానిటర్ చేయాలి? సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ లేదా ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళు మానిటర్ చేయాలి. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అధినేతగా ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ లేదా వాళ్ళ పిల్లలు ప్రియాంక గాంధీ కానీ లేదా రాహుల్ గాంధీ కానీ వాళ్ళు ఇప్పుడు ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. నీరుగార్చడం కాదు, ఇప్పుడు వీళ్ళు నేను మేము చెప్పాము వెంటనే స్పందించలేదు అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తున్నారు. కానీ అటువైపు నుంచి ఆలోచించాలి వీళ్ళు, యాక్చువల్ గా సీనియర్లు కాబట్టి సోనియా గాంధీ మద్దతుగా నిలబడాల్సిన అవకాశం ఈ టైంలో యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ వాదులు లేదంటే కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ఈ టైంలో సపోర్ట్గా నిలబడాలి సోనియా గాంధీ కానీ వాళ్ళకి. ఈ టైంలో వాళ్ళు ఇంత వ్యతిరేకిస్తున్నారంటే ఇక్కడ కూడా అంటే కేవలం సీనియర్స్నే తప్పులు పట్టడానికి లేదు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళని అవమానపరిచేలా లేదంటే కించపరిచేలా లేదంటే ప్రొవోక్ చేసేలా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటలు, వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు తాజాగా ఆయన చేసినటువంటి ట్వీట్ చూస్తే షెకావత్తుని కేంద్ర మంత్రి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఉంటుంది కదా, జలశక్తి మంత్రి ఆయన షెకావత్తుని ఏమన్నారు, మురుగేకుక్క కరవదు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగిందని మాట్లాడుతున్నాడు కానీ చర్యలు తీసుకోలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఒక కేంద్ర మంత్రిని ఏ విధంగా సంబోధించాలి అనేది కూడా ఆలోచించకుండా మురుగకుక్క కరవదంటే అంటే షెకావత్ కుక్క అని చెప్పి అనుకుంటారు జనరల్గా మురుగకుక్క కరవదు అన్నట్టు షెకావత్ అవినీతి గురించి చెప్తున్నాడు కానీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే కుక్కతో పోల్సినట్టే కదా. ఇలాంటి వ్యాఖ్యలు బహుశా నేను అనుకోవటం ఆయన కొంత మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేవంత్ రెడ్డి కూడా లేదండి, పాలిటిక్స్ ఓవరాల్ కూడా అట్లాగే తయారైంది, సీనియర్లు నచ్చకపోవచ్చు కానీ కేసీఆర్ మాట్లాడతలేదు సవట దద్దమ్మ ఇవన్నీ కూడా మన అందుకే కదా కేసీఆర్ కూడా ఇప్పుడు అందరూ కూడా విమర్శిస్తున్నారు. ఏమవుతుంది అంటున్నాడు బండి సంజయ్ కూడా తక్కువ మరి అంతే. ఇప్పుడు కేసీఆర్ మొదలు పెట్టాడు, కేసీఆర్ మొదలు పెట్టిన తర్వాత మిగతా ప్రతిపక్షాలు మొదలు పెట్టారు. ఇప్పుడు యూత్ కేసీఆర్ మొదలెట్టాడు, మిగతా పార్టీలు కొంత ఆ స్టేజ్ లో ఆ రకంగా ఉండాలంటే కొంత రేవంత్ రెడ్డి కూడా దూకుడు అవసరం. ఇంకా మనం పాతకాలంలాగా దూకుడు అవసరం ఎక్కడ పార్టీ సీనియర్ లాగా మడిగట్టుకుని కూర్చుంటా ఉంటే అవ్వదు కదా. ఎక్కడ దూకుడు ప్రదర్శించాలి అనేది కూడా ఉంటది, ఏ వేదిక మీద దూకుడు ప్రదర్శించాలి, ఏ వేదిక మీద ఎలాంటి పదాలను ఉపయోగించాలి అనేది కూడా కొంత ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అసెంబ్లీలోకి పోయి అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడితే ఒప్పుకోరు కదా. అంటే ఏ సందర్భంలో ఏ వేదిక మీద ఎలా మాట్లాడాలి అనేది కొంత సంయమనం ఉండాలి. బహుశా రేవంత్ రెడ్డి ఆ సంయమనం విషయంలో కొంత కోల్పోయడమో, అందుకే బహిరంగ క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయనకి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అల్లకొల్లోలం లేదా సంక్షోభం, అలజడి సునామీ, దానికంటే కూడా సునామీ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఈ సునామీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాలి. మునుగోడు ఎన్నికల సందర్భంలో ప్రియాంక గాంధీ ఏమన్నా తెలంగాణకు సిడబ్ల్యూసి మీటింగ్ అయిన తర్వాత తెలంగాణకు వస్తే ఏమన్నా ఈ సునామీ కాస్త అల్పపీడనంగా మరి వీకెన్ అయిపోయే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఎవరెవరు పార్టీని విడిపోతారు అని అంచనా కూడా వేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు, గతంలో అంటే వెళ్ళారు పార్టీల నుంచి వెళ్లే వాళ్ళు వెళ్ళారు కనీసం తెలిసేది. ఇప్పుడు ఆల్రెడీ మర్రి శశిధర్ రెడ్డి నిన్న మీడియా ముందుకు వచ్చేదాకా ఆయన మీద ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ అసలు మేము ఇప్పుడు పార్టీలో ఉండాలా పోవాలని నిర్ణయించుకునే స్థాయిలో ఉన్నామని నిర్ణయించుకోవాలంటే ఆయన కొంత ఆవేదన వ్యక్తపరుస్తున్నానే కానీ నేను రిటైర్ అయిపోయి చేతులు ముడుచుకొని కూర్చోవాలా జరిగేది చూస్తూ లేదంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తాను కానీ ఇంకా బీజేపీకి కానీ అలాంటి ఏ ఊహాగానం నా మీద ప్రచారం చేయొద్దు అని బహిరంగంగా చెప్తున్నాను. పార్టీ మారే వాళ్ళు అందరూ ఇదే చెప్తారు, ఆవేదనలో నుంచే మార్పు మొదలైంది, ఆవేదనలో నుంచే మార్పు మొదలయ్యి శ్రావణ్ లాగా శ్రావణే ఉన్నాడు,
బీజేపీలో చేరతా అంటే లేదు, ఇప్పటివరకు నేను ఆలోచించలేదు, పార్టీలో ఉండేటువంటి అవలక్షణాలని పార్టీలో ఉండేటువంటి వాటిని నేను చెప్తున్నాను అన్నాడు. 24 గంటలు కూడా జరగల, పోయి ఢిల్లీలో పోయి బీజేపీ కండువ కప్పుకొని వచ్చారు. సో ఇవన్నీ చెప్తుంటారు. ఒకసారి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే బాయిల్ అయి ఉంటుంది, అప్పటికే బాయిల్ అయిపోయి ఉంటుంది. సో ఆ బాయిల్ బ్లడ్ మొత్తం బాయిల్ అయిపోయింది, కాంగ్రెస్ బ్లడ్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత పార్టీని నెక్స్ట్ వీడిపోవటమే అదే దాని సంకేతాలు ఇవ్వడానికి మీడియా ముందుకు వచ్చి ఇలాంటి ఆవేదనలు ఇలాంటి బాధలు వ్యక్తం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని తొలగించాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వం కింద రాజగోపాల్ రెడ్డి, శ్రవణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్ చిన్న మరిశేషర్ రెడ్డి, ఇంకా ఎంతమంది వస్తారు, ఇంకా ఎంతమంది వస్తారు, చాలా మంది ఉన్నారు. కాదు మన పేర్లు చెప్తే బాగుండదు. సో వాళ్ళందరూ వచ్చినా గానీ ఇదే చెప్తారు, ఇదే క్యాసెట్ వేస్తారు, ఇదే క్యాసెట్, శ్రావణ్ చెప్పిన క్యాసెట్టే అందరూ మళ్ళీ తిరిగి దాన్ని కొంచెం అటు ఇటు మార్చేసి ఇదే క్యాసెట్ వేస్తారు. బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పి చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి ఒంటరి చేస్తున్నట్టుగా చూడాలి, దీన్ని భావించాలా? ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయాడు కదా, ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. బహుశా ఆయన ఒంటరి కావాలని, ఒంటరి అవుతామని కూడా ముందు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉంటాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా అదే, తెలుగు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చెప్పేది మమ్మల్ని అందరిని పంపించి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలని, వ్యూహాత్మకంగా మమ్మల్ని కించపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు, నేలకేసి కొట్టాలంటున్నాడు, బండకేసి కొట్టాలంటున్నాడు, మమ్మల్ని ప్రవోక్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అంటే దాని ప్రకారం ఏంటి, రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగానే వీళ్ళందరినీ పంపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు. వ్యూహాత్మకంగా పంపిస్తారు అంటే రేవంత్ రెడ్డిలో ఒంటరి అయిపోయాడు అంటే ఒంటరి ఫీలింగ్ ఉంటుందా అంటే, బహుశా రేవంత్ రెడ్డిలో నాకు తెలిసినంత వరకు ఆయనకి ఆ ఒంటరి ఫీలింగ్ ఉండదు. వీళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తారు అనేటువంటి యాంగిల్లో ఉండి ఉండొచ్చు. ఎందుకంటే యూత్ అనేక మంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని దశాబ్దాలుగా ఈ 10 మందో 15 మంది 20 మంది గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, వీళ్ళే రాజ్యం వేయలేరు కాంగ్రెస్ పార్టీలో. సో వీళ్ళే నాయకులు అయ్యారు, వీళ్ళే రాజ్యసభ అయ్యారు, వీళ్ళే ఎంపీలు అయ్యారు, వీళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి వీళ్ళే ఉన్నారు. ఇంకా వీళ్ళేనా అనేటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి యూత్ లీడర్ పబ్లిక్ లో కూడా ఉంది, పబ్లిక్ లో ఉంది. ప్లస్ ఆల్రెడీ అప్కమింగ్ లీడర్స్ బోల్డ్ ఎంత మంది ఉన్నారు కదా, వాళ్ళకి అవకాశం రావాలి కదా, అవకాశాలు రావాలి. వీళ్ళు పోతే తప్ప మాకు అవకాశం రాదు అనేటువంటి యాంగిల్ లో కూడా కొంత ఉంది. సో మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ, సో ఇప్పుడు ప్రియాంక గాంధీ వస్తారు తెలంగాణకి, ఇది కన్ఫర్మ్. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇమీడియట్ గా అత్యవసర సమావేశం పెట్టారు. వాస్తవంగా షెడ్యూల్ ప్రకారం లేదు అది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాళ్ళు సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. అది దాంట్లో తీర్మానం పెట్టి ప్రియాంక గాంధీని తెలంగాణకు పంపిస్తారు. తెలంగాణకు పంపించిన తర్వాత అటు మాణిక ఠాగూర్ని పక్కన పెట్టేస్తారు దాదాపుగా. అలాగే సునీల్ కనుగోలు కూడా ఆయన సర్వేల్ని చెక్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు. ప్యారలల్ గా సర్వేలు కూడా చేయించుకున్నటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి కూడా కొంత దూకుడు తగ్గించేసి రేవంత్ రెడ్డిని లో ప్రొఫైల్లో పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో అప్పుడు రేవంత్ రెడ్డిని లో ప్రొఫైల్లో పెట్టాం కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా అని అంటే, ఇప్పుడు ఈ సోకాల్ మరిశేషర్ రెడ్డియో లేకపోతే బీజేపీలోకి వెళ్ళినటువంటి శ్రావణ్ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఒకసారి ప్రియాంక వచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ సెటరైట్ అయి, అంటే అట్లీస్ట్ గోడ పైన ఉన్నటువంటి వాళ్ళు, అంటే వెళదామా ఉందామా అని సందిగ్ధంగా భరోసాగా ఉండేటువంటి అవకాశం ఉంది. వలసల్ని ఆపేటువంటి ప్రయత్నం మాత్రం ప్రియాంక గాంధీ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కూడా కొంత కూరలు పీకేసి ప్యారలల్ గా ఒక సిస్టమ్ని తయారు చేసేటువంటి అవకాశం ఉంది. బట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, ప్రియాంక వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా కొంత ఆగిపోతారా ఆమె తీసుకునే చర్యలను బట్టి. అంటే రేవంత్ రెడ్డికి కూరలు మొత్తం కంప్లీట్గా పీకేస్తే అప్పుడు వీళ్ళు ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కానీ రేవంత్ రెడ్డికి కూరలు ఇప్పటికిప్పుడు అయితే పీకేసేటువంటి అవకాశం లేదు. ఒకవేళ సైలెంట్ చేస్తే చేయొచ్చు. బస్ యాత్ర అంటున్నారు, బస్ యాత్రలో ప్రియాంక లీడ్ తీసుకొని మీరందరూ రాండి అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడు, జీవన్ రెడ్డి వస్తాడు, జానా రెడ్డి వస్తాడు, ఉత్తమ కుమార్ రెడ్డి వీళ్ళందరూ అనివార్యంగా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ముందు ప్రియాంక ఉంది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డిని మేము ఫాలో అవుతున్నాను ఫీలింగ్ ఉండదు. సో కాబట్టి పైగా జీవన్ రెడ్డి అని చెప్పాడు, పిసిసి అంటే అదే పెద్ద పదవి కాదు, ఒక సమన్వయం చేసేటువంటి పదవి అనేది, దాని ఏదో పెద్ద పదవి కాదు. అంటే దాని అర్థం ఏంటి, రేవంత్ రెడ్డిని కొంచెం లో ప్రొఫైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని లో ప్రొఫైల్లో పెట్టకపోతే కనుక వీళ్ళందరూ ఇంకా వెళ్ళిపోయేటువంటి సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్టీని ఇప్పుడు కాపాడుకోవాలని చెప్పి మునుగోడు ఎన్నికల వరకు ఈ మొత్తం నడుస్తుంది ఈ నాటకం అంతా. మునుగోడు ఎన్నికల్లో కనుక ఓడిపోతే అప్పుడు రేవంత్ రెడ్డి గ్రాఫు హఠాత్తుగా పడిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ మునుగోడులో కనుక గెలిస్తే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్గా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ముందే అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాంగ్రెస్ పార్టీలో. ముందు జనరల్గా అనౌన్స్ చేయరు, బట్ రేవంత్ రెడ్డి దూకుడు, రేవంత్ రెడ్డి యొక్క హవాడు కనుక మునుగోడులో
చూపించగలిగితే ముందే రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేసి పాదయాత్రకు పంపించేసి నువ్వే చూసుకో అని చెప్పి పంపించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంత ట్రెండ్ మారుతుంది ఇప్పుడు, రాహుల్ గాంధీ ప్రియాంక అది ట్రెండ్ వస్తుంది కాబట్టి, పూర్వ కాంగ్రెస్ కాదు కాబట్టి. సో ఇప్పుడు మునుగోడ మీద ఇది కాంగ్రెస్ పార్టీలో అయితే కొంత కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. చూడాలి, సొంత నేతలే కాంగ్రెస్ పార్టీ కష్టాలు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ప్రియాంక గాంధీ తెలంగాణకి ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి. మీ రాజకీయ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్ యూ.